మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో చెప్పండి ఎవరు గేమ్ బాగా నచ్చింది ఎవరు స్ట్రాటజీగా ఆడారు ఎవరు ఇంకా మాస్క్ వేసుకుని ఇంకా హౌస్లోంచి బయటకు వచ్చారు ఈ సీజన్లో నిజంగా నేను సిక్స్టీ డేస్ టూ మంత్స్ ఐ వాజ్ అవుట్ ఆఫ్ కంట్రీ సో నాకు ఇక్కడ బిగ్ బాస్ చూసే ఎందుకంటే ఇక్కడికన్నా ఎయిట్ అవర్స్ ఇక్కడ నుంచి అక్కడ టైం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి నాకు ఎప్పుడు చూడలేదు అప్పుడప్పుడు మన ఇన్స్టాగ్రామ్లో స్టార్ మా ప్రోమోస్ గట్రా చూస్తూ ఉండేవాన్ని సో యాక్చువల్గా నేను ఈ సీజన్లో అంటే నాకు ఫస్టే తెలుసు ఎందుకంటే సీజన్ ఎంటర్ అయిన తర్వాత థర్డ్ డేలో ఫోర్త్ డేలో ఒక ఒక పర్సన్ నేను అందరి గురించి ఒక్కొక్క నా నా వ్యూ పెట్టానమాట నా ఇన్స్టాగ్రామ్లో సో డెఫినెట్గా ఎవరి వ్యూకి ఎక్కువ లైక్స్ ఎక్కువ వ్యూస్ వస్తాయో వాళ్ళు గెలుస్తారని నాకు తెలుసు యాక్చువల్గా సో పల్లవి ప్రశాంత్ అప్పటికే నేను పెట్టిన దానికి చాలా వ్యూస్ వచ్చాయి బికాజ్ ఐ నో దట్స్ లాడ్ ఆఫ్ పీపుల్ సపోర్టింగ్ హీమ్ ఒక కామన్ మ్యాన్గా లోపలికి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ ప్రతి కామన్ మ్యాను సైకలాజికల్గా తనకి సపోర్ట్ అనేది వెళ్ళిపోతుంది యాక్చువల్గా సో మీ సీజన్లో అలా జరగలేదు కదా మీ సీజన్లో కూడా కామన్ మ్యాన్స్ ఉన్నారు మా సీజన్లో సూపర్ కామన్ మ్యాన్ నాట్ కామన్ మ్యాన్ యాక్చువల్గా తనకి తెలియలేదు బాబు గణేష్కి ఈజ్ కామన్ మ్యాన్ బట్ ఈజ్ మోర్ ఆన్ కామిక్ సైడ్ యాక్చువల్లీ తను కొంచెం సీరియస్గా కామన్ మ్యాన్ ఈ రైతు బిడ్డ రైతు బిడ్డని ఎలా చూపించుకుని ఎలివేట్ చేసుకున్నాడు పల్లవి ప్రశాంత్ గణేష్ ఓ కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ అని చెప్పి కామెడీగా చేసాడు కానీ సీరియస్గా ఎప్పుడు ఎలివేట్ చేసుకోలేదు దాన్ని ఆ సీరియస్ ఎలివేషన్ లేక అప్పటికే మనం ఒక డిఫరెంట్ లెవెల్లోకి వెళ్ళిపోవడంతో అక్కడ ఇంకెవ్వరు ఏ కామన్ మ్యాన్ అయినా ఇక్కడ నుంచి ఈ స్టేజ్కి రావడం చాలా కష్టమైందనమాట నటించాలి నటించాలి అనట్లేదు అంటే నేను అప్పటికే జనాల దృష్టిలో చాలా పీక్ స్టేజ్లో ఉన్నాను అప్పటికే చాలా ఇష్యూస్ నిమ్మకాయ టాస్క్ యాపిల్ టాస్క్ అన్నీ జరగడంతో సో ఇతన్ని ఎంత ఎలివేట్ చేసుకున్నా ఈ స్టాండర్డ్కి రీచ్ అవ్వడం కష్టమైంది ఆ టైంలో అంటే తను డెఫినెట్గా ఒక కామన్ మ్యాన్గా కామన్ మ్యాన్గా లోపలికి వచ్చినప్పుడు ఆపర్చునిటీని సరిగ్గా యూజ్ చేసుకోవడం తెలియలేదు తనకి యాంత్ పల్వీ ప్రశాంత్ నోస్ హౌ టు యూజ్ ఇట్ అందుకనే లోపలికి వెళ్ళినప్పుడు కూడా ఆ మట్టిని తీసుకుని వెళ్ళడం దగ్గర నుంచి హీ నోస్ ఎవ్రీథింగ్ స్ట్రాటజికల్లీ హౌ టు గ్రాప్ ద ఆడియన్స్ అంటే ఒక రైతుని ఏ విధంగా చేస్తే రైతులు ఆకట్టుకుంటారన్న థాట్ తనకు తెలుసు బికాజ్ ఆఫ్ దట్ రీజన్ హీ వాట్ ఇట్ ఎందుకంటే తనకు అప్పటికే తన సోషల్ మీడియాలో చాలామంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి అప్పటికే తను ప్రతి వీడియోలో ఆ ఏడుస్తూ ప్రతి వీడియోలో చెమ్మగిలిన కళ్ళతో ప్రతి ఇంటర్వ్యూ ఉంటుంది ఆ బైట్స్ ఉంటాయి కాబట్టి అందరూ తనకి ఒక సింపతిగా కనెక్ట్ అయ్యారు అదే సింపతి లోపలికి వెళ్ళిన తర్వాత రైతు బిడ్డ రైతు బిడ్డ అని చెప్పేసరికి ప్రతి ఒక్కరు ట్రై చేశారు ఆ రైతు బిడ్డని బయటకు లాగడానికి కానీ ఎవరికి తెలియలేదు హౌ టు అంటే ఆ రైతు బిడ్డని ఎలా పోక్ చేయాలో తెలియలేదు అనమాట ఈవెన్ అమర్దీప్ ఆల్సో ట్రై చేశాడు తర్వాత తను బీటెక్ స్టూడెంట్స్ ఇవి అవి అవి చెప్పాడు అందరు బీటెక్ స్టూడెంట్స్ కూడా చాలామంది కష్టపడి వచ్చారు రైతులు ఒక్కడే కష్టపడరు అని చెప్పారు కానీ ఎలివేట్ చేయడానికి ట్రై చేశారు కానీ బట్ నోబడి నోస్ హౌ టు ఎలివేట్ దట్ పాయింట్ నాలంటూ డెల్ ఉంటే కరెక్ట్గా ఎలివేట్ చేసేవాడు యాక్చువల్గా ఇప్పుడు అది ప్రశాంతి సింపతియా స్ట్రాటజీయా రెండు ఉండొచ్చు అంటే తన స్ట్రాటజీగా లోపలికి వచ్చాడు ఆ సింపతి క్రియేట్ అండ్ చూడు ప్రశాంత్ గా అంటే యాక్చువల్గా నేను ఎప్పుడైతే బిగ్ బాస్ స్టార్టింగ్ కంటెస్టెంట్స్ ఎవరైతే వచ్చారో ఆ ఫస్ట్ వీక్ చూడడం జరిగిందో ఐ థాట్ శివాజీ గారు విల్ విన్ యాక్చువల్లీ బట్ తను ఏంటంటే తనకున్న ఎక్స్పీరియన్స్ కానీ తనకున్న రాజకీయ అనుభవం కానీ ఇవన్నీ తనకి ఈజీగా గెలవచ్చు యాక్చువల్లీ తను తను నిజంగా తలుచుకుంటే బట్ తను ఆడిన గేమ్ పరంగా చూస్తే తను గెలవడానికి రాలేదు సస్టైన్ అవ్వడానికి మాత్రమే వచ్చారని అర్థమైంది లాస్ట్కి ఓ గెలిచే విధానం ఇట్స్ నాట్ దాట్ ఆడే విధానం అది కాదు మేబీ తను లోపలికి వచ్చిన తర్వాత హీ నోస్ దాట్ నాకన్నా ఇక్కడ ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు సో అందరికన్నా ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్నది కొంచెం బయట కూడా ఎక్కువ సానుభూతి ఉన్నది పల్వి ప్రశాంత్ అని తను తెలుసు అండ్ ఫిజికల్గా స్ట్రాంగ్ యావరం తెలుసు సో వీళ్ళిద్దరినీ పట్టుకుంటే మనం లాస్ట్ వరకు సస్టైన్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో తను ఇద్దరిని క్లోజ్గా లాస్ట్ వరకు మూవ్ అయ్యారు కాబట్టి నేను అనుకున్నది ఏంటంటే శివాజీ గారు లాస్ట్ ఇంకొక టూ త్రీ వీక్స్ ఉందనగా వాళ్ళిద్దరు నెగిటివ్ పాయింట్స్ బయట పెట్టి 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 తను బయటికి ఎలివేట్ అవుతారు యాజ్ అ విన్నర్గా అనుకున్నాను బట్ మేబీ తనకి తెలియకపోవచ్చు మేబీ తను విన్నర్గా అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు ఎనీథింగ్ మైట్ హ్యాపన్ అలా చేసి రిలేషన్ అనేవాడు రిలేషన్ కోసం లోపలికి వస్తాడా గెలవడానికి వస్తాడా గెలవడానికి వచ్చిన రిలేషన్ కూడా ఇంపార్టెంట్ కదా రిలేషన్ ఎవరికి కావాలి బయటకు వచ్చిన స్ట్రైట్ క్వశ్చన్ బయటకు వచ్చిన తర్వాత రిలేషన్స్ మహా అయితే ఒక ఫోన్ కాల్ మహా అయితే ఒక వీక్ కలవడాలు తర్వాత అలా ఒక ఒక వీక్ వన్ మంత్ అవుతుంది వన్ మంత్ వన్ ఇయర్ అవుతుంది ఒక విన్నర్ గా నువ్వు లోపలికి వెళ్ళేవా రిలేషన్స్ పెట్టుకోవడానికి లోపలికి వెళ్ళేవా అది కదా మెయిన్ ఇఫ్ ఐ వాంట్ గో యాజ్ అ విన్నర్ ఎవ్రీ స్ట్రాటజీస్ ఇంపార్టెంట్ అంటే ఇల్లు ఇల్లు గెలిచి రచ్చ గెలవాలి అంటారు నేను ఇల్లు ఎప్పుడు గెలలేదు నేను రచ్చ గెలిచాను రచ్చ గెలిచారు అందుకే ఈరోజు మీకు మీ చుట్టుపక్కల మీ కండిషన్స్ ఎవరు మీకు సపోర్ట్గా లేరు అనుకోవచ్చు బికాస్ నాకు అలా అవసరం లేదు వాళ్ళు ఎవరికి నాకు తెలియదు బేసిక్గా ఇప్పుడు నేను లోపల వాళ్ళతో నేను గా నేను ఒక సెల్ఫ్ మేడ్ పర్సన్ నేను బయట కూడా ఎక్కువ మందితో కలిసే వ్యక్తిని కాదు యాక్చువల్గా నేను బయటకు వచ్చి వాళ్ళతో రాసుకొని పూసుకొని తినడం వల్ల నాకు వచ్చే ఒక ఒక పైసా రాదు నాకు టైం వేస్ట్ తప్ప ఇస్ నథింగ్ హ్యాపెన్స్ బట్ రిలేషన్షిప్స్ ఓన్లీ ఎప్పుడన్నా వాళ్ళ ఫంక్షన్స్ అయితే వెళ్ళి విష్ చేయడం ఒక బుక్ ఇవ్వడం అక్కడ వరకే బట్ వాళ్ళతో లైఫ్ లాంగ్ మనం ట్రావెల్ చేయం కదా మన బిగ్ బాస్ హౌస్కి వచ్చింది బిగ్ బాస్ ఒక టైటిల్ని గెలవడానికి సో గెలవడానికి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఆ గెలుపు మీద జాస్ ఉండాలి రిలేషన్స్ మీద జాస్ ఉండకూడదు రిలేషన్ అనేది గెలుపు కోసం వేసే ఒక బాట మాత్రమే బట్ ఇట్స్ నాట్ ఎ కంప్లీట్ లైఫ్ అంతా వాళ్ళతో రిలేషన్ కోసం అంటే బయట రిలేషన్స్ లేవా మనకి బోల్డ్ రిలేషన్స్ ఉంటాయి అన్ని రిలేషన్స్ పెట్టుకుని బిగ్ బాస్ హౌస్తోనే లోనే కంటెస్టెంట్స్ లైఫ్ లో రిలేషన్స్ పెట్టుకోవాలి లోపల రాంగ్ కదా ఈ గేమ్ యాజ్ ఏ కంటెస్టెంట్ విన్ ద గేమ్ ఆబ్వియస్లీ ఫోకస్ దాని మీద ఉండాలి మనకి సో ఎవరెవరు టచ్లో ఉన్నారు మీ సీజన్లో మీకు ఇప్పటికీ స్టిల్ టచ్లో అంటే గీతా గీతామోధురి గారితో మాట్లాడుతూ ఉంటాను అప్పుడప్పుడు అండ్ సామ్రాట్ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాడు అండ్ మొన్న తేజస్వినితో ఒక షో చేస్తాం జోడీ సో యా ఆన్ అండ్ ఆఫ్ అప్పుడప్పుడు గణేష్తో ఫోన్లో మాడతాను ఒక్క బాబు గోగిలి తప్ప మిగతా అందరితో ఐ వాజ్ ఇన్ టచ్ అంటే ఫోన్లో హలో హాయ్ రోల్ కూడా యా బీబీ జోడీలో కూడా రైవల్ బాగానే కంటిన్యూ అయినట్టుంది ఆబ్వియస్లీ అవుతుంది కదా అది లోపల ఉన్నప్పుడు బయటకు అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది యాక్చువల్గా ఓకే సో మీ సీజన్లో కంటెస్టెంట్స్ తో పాటు హోస్ట్ ని కూడా టార్గెట్ చేశారు కౌశల్ ఆర్మీ నిజమే అది విషయం మనకి బయటకు వచ్చిన తర్వాత తెలిసింది మనకి లోపల ఉన్నప్పుడు మనకేం తెలియదు కదా యాజ్ ఒక కంటెస్టెంట్ గా నేను హోస్ట్ ఈస్ లైక్ మై గాడ్ ఫాదర్ అని ఎందుకంటే హీఈస్ ద వన్ హూ హాస్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ బయట ఏమవుతుందో మేము అదే విధంగా చూస్తాం కానీ బయట టార్గెట్ చేసే విధంగా మాకు ఏం తెలియదు యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ నాని గారు నాకు నా సీజన్లో చాలా హెల్ప్ చేశారు యాక్చువల్గా సెకండ్ వీక్ లో నిజంగా కౌశల్ నువ్వు నీ కోసం కాదు ప్రజల కోసం ఆడాలి ప్రజలు నేను అభిమానిస్తున్నారని ఒక్క థాట్తో మొత్తం నా గేమ్ అంతా టర్న్ చేసుకున్నాను నాకు ఆ హోస్ట్ అనే వ్యక్తి అలా చెప్పపోతే మేబీ నాకు తెలిసి ఉండదు కాదేమో అంటే బయట ఏం అదే చెప్తున్నాను పల్లవి ప్రశాంత్ విషయంలో కూడా బయట జనాలు అనేవాళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు కాదు వాళ్ళు అభిమానులు అంటే కొన్ని లక్షల్లో కోట్లు ఉంటారు ఎవరో ఏదో చేస్తే నేను వీళ్ళ అభిమానం చెప్పి నేను పొడిచేస్తే నన్ను వచ్చి అరెస్ట్ చేయడానికి ఇట్స్ ఇట్స్ దట్స్ నాట్ వాల్యూ పాయింట్ కదా యాక్చువల్ గా ہاں భలే ప్రశాంత్ కూడా పోలీసుల మాట డినే చేశాడని చెప్పి మాత్రమే అరెస్ట్ పోలీసులు మాట డినే చేయడం తప్పు ఆ లాజిక్ రీజన్స్ నాకు తెలియదు కాబట్టి ఐ నాట్ కామెంట్ ఇన్ మచ్ ఉందో ద పోలీస్ కి మధ్య ఏమైందో మేబీ అంత స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి పోలీసులు తన మీద కేసు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది నా విషయంలో ఏంటంటే బయటికి వచ్చిన తర్వాత ఎవరెవరో ఏవేవో అన్నారన్న విషయం చూడడం తప్ప ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపన్ యాక్చువల్లీ అది లోపల ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిమానాన్ని ఒక్కొక్క రకంగా చూపించుకుంటారు అది వాళ్ళ ఇష్టం అది మనకు సంబంధం లేదా సో బిగ్ బాస్ అనే ఫేమ్ కొంతవరకే ఉంటుంది నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయ్యే వరకే ఆ కండిషన్స్ ఫేమ్ అంతవరకు కూడా ఉండదు అంటే నా సీజన్లో సిక్స్ మంత్స్ ఉంది బట్ మిగతా సీజన్ అన్నింటిలో సిక్స్ టు ఫోర్ మంత్స్ సిక్స్ త్రీ మంత్స్ అయితే కన్ఫామ్గా ఉంటుంది తర్వాత అలా అలా డ్రాప్ అయిపోతుంది అనమాట యాక్చువల్లీ అంటే ఇప్పుడు పల్వి ప్రశాంత్ విషయంలో కొంచెం సీజన్ టూ తర్వాత అంత రచ్చ జరిగింది కాబట్టి ఉంటుంది సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ నో బీల్ బోదర్ అబౌట్ యా సో ఆ డౌన్ అయినప్పుడు ఆ పీరియడ్ అంతా ఎలా ఉంటే ఒక ఇంత ఫేమన్ చూసి ఒక స్టార్ హీరో తర్వాత ఏమీ లేదు అని తెలిసినప్పుడు వాట్ మైండ్ సెట్ మీ మైండ్ సెట్ ఎలా వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఎందుకంటే నేను నా క్లోజ్ అసోసియేట్స్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉదయ్ తో చాలా ఎక్కువ ట్రావెల్ చేశాను బికాస్ ఐ హీన్ ఉదయ్ కిరణ్ ఇన్ పీక్ స్టేజ్ ఐ సీన్ ఇన్ ఉదయ్ కిరణ్ స్టేజ్ సో నేను ఎప్పుడైతే పక్క నుండి ఇవన్నీ చూస్తూ ఉన్నానో ఐ ఐమ్ నా మైండ్ నా బాడీ అంతా ట్యూన్ అయిపోయింది యాక్చువల్గా అంటే ఫేమ్ ఉన్నంతసేపు ఎలా ఎంజాయ్ చేయాలి ఫేమ్ లేనప్పుడు కూడా ఫ్యామిలీని లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలో ఆ డిప్రెషన్ ఎప్పుడు వెళ్ళను అనమాట మేబీ ఐ థింక్ బికాస్ దట్స్ అ రీజన్ నేను ఎప్పుడు ఆక్యుపై ఉంటాను యాక్చువల్గా మేబీ మీ అందరికీ నేను ఒక బిగ్ బాస్ విన్నర్గానో లేకపోతే ఒక యాక్టర్గానో తెలుసు బట్ నాకేంటంటే ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది ఒక మోడలింగ్ ఏజెన్సీ ఉంది సో నేను ప్రతిరోజు ఒక ఇరవై ఐదు మంది ముప్పై మంది స్టూడెంట్స్కి మోడలింగ్ నేర్పిస్తూ ఉంటాను అండ్ మిగిలిన టైంలో యాడ్ ఫిల్మ్స్ చేస్తూ ఉంటాను డైరెక్ట్ చేస్తూ ఉంటాను ఈవెంట్స్ చేస్తూ ఉంటాను ఒక టెన్ డోర్స్ ఎప్పుడు నాకు ఓపెన్ ఉంటాయి సో అమ్ ఆల్వేస్ బిజీ ఇన్ దిస్ టెన్ డోర్స్ అందులో ఒక డోర్ ఈజ్ యాక్టింగ్ అనమాట సో నేను ఎప్పుడు అందుకనే ఇది లేకపోయినా మిగిలిన డోర్స్ ఎప్పుడు నాకు ఓపెన్ ఉంటాయి అనమాట ఐ విల్ బి బిజీ మై సెల్ఫ్ నేను ఒక బిగ్ బాస్ విన్నర్ గానో లేకపోతే ఒక యాక్టర్ గానో ఈ డోర్లోకి వెళ్తే ఐమ్ యాడ్ ఫిల్మ్ మేకర్ అంటే నేను ఒక నార్మల్ షర్ట్ ఒక ప్యాంట్ వేసుకుని ఒక యాడ్ ఫిల్మ్ మేకర్గా సింపుల్గా అనమాట సో ఐ డోంట్ ఫీల్ దట్ ఐమ్ సెలబ్రిటీ ఆర్ ఎనీథింగ్ అలాగా ఏ ఏ డోర్లో వెళ్తే ఐకమ్ ఐ అల్ కన్వర్ట్ ఇన్ టు దట్ జోనర్ అనమాట ఓకే అండ్ ఫేక్ ఓటింగ్ స్టార్ట్ చేసింది కౌశలర్ మీరు అదే కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ అదే కదా ఫేక్ ఓకింగ్ ఫేట్ ఫేక్ ఓటింగ్ అంటేనే బాబు గౌగ్రేన్ గారు ఫేక్ ఓటింగ్ అని అంటేనే కదా ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చి వీఆర్ నాట్ ఎ ఫేక్ విఆర్ఆర్ ట్రూ లవర్స్

కొంతమంది ఒక ఊరితేగా కొంతమంది ఇంకో ఊరితేగా కొంతమంది ఇంకో గ్రూప్ ఆఫ్ ఫ్యాన్స్ కొంతమంది ఇంకో గ్రూప్ ఆఫ్ ఫ్యాన్స్ ఒక్క కౌశల్ అభిమానులే కౌశల్ ఆర్మీ కౌశల్ సైన్యం కౌశల్ ఫ్యాన్స్ కౌశల్ ట్రూ ఫ్యాన్స్ కౌశల్ లీడర్ ఫ్యాన్స్ ఒక ఐదు వందల నుంచి ఆరు వందలు డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ ఫామ్ అయ్యాయి సో ఆబ్వియస్లీ మనం ఈ గ్రూప్ని లైక్ చేస్తే ఈ గ్రూప్ కి ఇష్టం ఉండదు ఈ గ్రూప్ని పక్కన పెట్టుకుంటే ఆ గ్రూప్కి ఇష్టం ఉండదు వీడి నా పర్ మేనేజర్గా ఉంటే వాళ్ళకి ఇష్టం ఉండదు వీడి నాతో తిరిగితే నా కారెక్కితే ఆడ నాన్న నిన్న నిందుకు కారీచుకోవాలని ఆడ ఫీల్ అవుతాడు ఇవన్నీ కామన్ యాక్చువల్గా సో అలాగా ఒక గ్రూప్ కి గ్రూప్ కి మధ్య ఇష్యూస్ని ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళకి మధ్య ఎప్పుడైతే ఆ ఫైట్స్ జరిగాయో పాపం ఈ గ్రూప్ వాళ్ళని ఈ గ్రూప్లో వాళ్ళు డెఫినెట్ గా కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటే మిమ్మల్ని జైల్లో పెట్టిస్తాం మిమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తాం అంటే ఈ గ్రూప్ భయపడి వదుకుపోతుంటే ఆ గ్రూప్ను పక్కన పెట్టి నేను వెళ్తే అక్కడ నేను దొరికిన తప్ప అంటే వాళ్ళు నన్ను టార్గెట్ చేశారు తప్ప పర్సనల్గా ఎవరు ఎవరిని టార్గెట్ చేయలేదు ఇట్స్ ఆల్ అబౌట్ ద వడ్ యు కాల్ సెల్ఫిష్ అనమాట అంటే ఇగో ప్రాబ్లమ్స్తో ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే తప్ప ఇస్ నథింగ్ యాక్చువల్ సో కౌశల్ ఆర్మీ కౌశల్కి నెగిటివ్గా తయారైంది అంటే ఇట్స్ ఈగో ఇప్పుడు నేను ఒక ఒక ఫ్యాన్ బేస్ కి నేను క్లోజ్ గా ఉంటే ఇంకొక ఫ్యాన్ బేస్ కి కోపం ఇంకొక ఫ్యాన్ బేస్ కి క్లోజ్ గా ఉంటే ఇంకొక ఫ్యాన్ బేస్ కోపం ఆ కోపాలు ఆ ఇగోలే మొత్తానికి వీడు మనల్ని వదిలేసి వాడిని తిరుపతి పట్టుకెళ్ళాడు వీళ్ళు మనల్ని వదిలేసి వాళ్ళతో తిరుగుతున్నారు అన్నప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు ఏంటి మనల్ని పట్టించుకోవట్లేదు అన్నప్పుడు ఏం చేస్తారు మనల్ని టార్గెట్ చేస్తారు సో దట్స్ వాట్ హ్యాపన్ పర్సనల్ గేమ్